ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని బురదజల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి నో సిగ్ అనిపించట్లేదా హోమ్ మినిస్టర్కి జరిగిన సంఘటన జరిగిన 5 రోజులకి బయటికి వచ్చి ఇది రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు అంటే సిగ్ అనిపించట్లేదా హోమ్ మినిస్టర్ జరిగిన 5 రోజులైంది ఈ రోజుకి ఈ రోజు బయటికి వచ్చి రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు రాజకీయ కుట్ర అనుకుందాం అందులో ఉన్నాడు నీ ఎంపీయా కాదా వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా అది ముందు తేల్చండి అది వికృత చేష్టలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా టీడీపీ కుట్ర చేసినా తర్వాత ఏం చేసిన తర్వాత విషయం అందులో ఉన్నది వైసీపీ ఎంపీ నోట్ వీడియోస్ పిచ్చి పిచ్చి వెకిలి ఆశలు వేస్తూ చెప్తా ఉంటే 5 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం పోయి టీడీపీ వాళ్ళ మీద కావాలని చేశారని చెప్తున్నారంటే సిగ్గనిపించట్లేదా ఎందుకు హోమ్ మినిస్ట్రీ రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి చేత కాకపోతే మాలాంటోళ్ళని చూపిస్తాం మా సత్తా ఏంటో మహిళల సత్తా ఏంటో ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని బురదజల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి నో సిగ్ అనిపించట్లేదా హోమ్ మినిస్టర్కి జరిగిన సంఘటన జరిగిన 5 రోజులకి బయటికి వచ్చి ఇది రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు అంటే సిగ్ అనిపించట్లేదా హోమ్ మినిస్టర్ జరిగిన 5 రోజులైంది ఈ రోజుకి ఈ రోజు బయటికి వచ్చి రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు రాజకీయ కుట్ర అనుకుందాం అందులో ఉన్నాడు నీ ఎంపీయా కాదా వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా అది ముందు తేల్చండి అది వికృత చేష్టలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీయా కాదా టీడీపీ కుట్ర చేసినా తర్వాత ఏం చేసిన తర్వాత విషయం అందులో ఉన్నది వైసీపీ ఎంపీ నోట్ వీడియోస్ పిచ్చి పిచ్చి వెకిలి ఆశలు వేస్తూ చెప్తా ఉంటే 5 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం పోయి టీడీపీ వాళ్ళ మీద కావాలని చేశారని చెప్తున్నారంటే సిగ్గు అనిపించట్లేదా ఎందుకు హోమ్ మినిస్ట్రీ రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి చేత కాకపోతే మాలాంటోళ్ళని చూపిస్తాం మా సత్తా ఏంటో మహిళల సత్తా ఏంటో